అందంగా కనిపించాలని రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలా ముఖ్యం. ఈ లైఫ్ స్టైల్ని మార్చుకోవటం ద్వారా చాలా అందంగా కనిపించవచ్చు, ఆ తర్వాత మీరు ఏ కొద్దిపాటి ఈ చిట్కాలు పాటించినా కానీ చాలా చక్కగా కనిపిస్తారు. ఈ తీర్మానాలు మీరు తెలుసుకోవాలి, దీంతో మెరిసే అందం మీ సొంతం అవుతుంది. ఈ తీర్మానాలను తెలుసుకుందాం. కొన్ని జాగ్రత్తలనే మీరు ఈ డెసిషన్స్ కింద, ఈ తీర్మానాలు కింద చేసుకున్నారనుకోండి, క్రమం తప్పకుండా పాటించారనుకోండి, అప్పుడు మీరు చక్కగా అందంగా కనిపిస్తారు. మీ శరీరాన్ని అలాగే మీ చర్మాన్ని కూడా సంరక్షించుకోగలుగుతారు, అలాగే జుట్టును కూడా సంరక్షించుకోగలుగుతారు. వీటిలో ముఖ్యమైనటువంటి తీర్మానం నిద్ర, ప్రశాంతమైనటువంటి నిద్ర చాలా ముఖ్యం. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఈ నిద్ర, ఆహారం, అలాగే ఒత్తిడి లేని జీవితం, ఇవి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి అంటుంది. కాబట్టి అందం ఆరోగ్యం పొందాలంటే నిద్ర చాలా ముఖ్యం. అందుకే ఒక సామెత కూడా ఉంది, ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. కాబట్టి నిద్రకి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. అందంగా కనిపించడానికి బయట నుంచి మీరు ఎన్ని పూతలు వేసుకున్నా కానీ అంతర్లీనంగా మీకు దాని తాలూకు ఎఫెక్ట్ కనిపించాలి అంటే అప్పుడు అంతర్లీనంగా మీరు హెల్తీగా ఉండాలి. దానికి ప్రకాశవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చర్మం మీకు ముఖ్యం. ఈ చర్మం మీకు ఎట్లా సాధ్యమవుతుందంటే మంచి నిద్ర ద్వారా. కాబట్టి రోజువారీ పనుల కారణంగా అలిసినటువంటి చర్మము, కళ్ళు ఇవన్నీ తిరిగి విశ్రాంతి పొంది సాధారణ స్థితికి చేరుకోవడం అవసరం. దీనికి మీకు ప్రశాంతమైనటువంటి నిద్ర అవసరం. కాబట్టి మీరు అందంగా కనిపించాలంటే చక్కగా నిద్రపోండి. మీరు ఎన్ని మేకప్లు వేసుకున్నా కనిపించినంత అందం మీ ముఖంలో ప్రతిఫలిస్తుంది. దీనికోసం ఏం చేస్తారు అంటే, నిద్ర కూడా ఒక రొటీన్. కాబట్టి నిద్ర గురించి మీరు టైం కేటాయించాలి, దాని అంతరికి అది దడాలను వచ్చి పడదు. కాబట్టి దానికోసం మీరు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే మీరు నిద్రపోబోయే ముందు వ్యాయామాలు చేయకూడదు, ఒక 3-4 గంటల ముందే చేయాలి. అప్పుడే చేస్తే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అలాగే నిద్రపోబోయే ముందు కాఫీలు, టీలు ఇలాంటివి తాగకూడదు. అలాగే రాత్రిపూట ఎప్పుడు కూడా లైట్గా తినాలి, హెవీగా తింటే ఆ గ్యాస్కి వీటన్నిటికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ నిద్ర పట్టకపోతే ఒక విశాలమైన పళ్ళెం తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసి పాదాలు దాంట్లో ఉంచండి. కాళ్ళకి రాసుకుంటే కళ్ళకు చలువ అంటారే, దీంతో ఆ నర్వ్స్ మీ మెదడుని చేరి ప్రశాంతమైనటువంటి నిద్రను కలగజేస్తాయి. ఇలాగా ఇంకొక ఒక చక్కటి చిట్కా ఉంది, అదేంటంటే జాజికాయ. ఈ జాజికాయని మీరు పచారీ కొట్టలోంచి తెచ్చుకొని దాన్ని మెత్తగా దంచేసేసి ఒక చిటికెడు పొడిని బాగా ఎర్రగా కమ్మగా కాచిన పాలకు కలుపుకొని తాగాలి. దీంతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. అయినప్పటికీ మీకు నిద్ర పట్టకపోతే ఆయుర్వేదంలో ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి, అశ్వగంధారిష్టం, నిద్రోదయవటి ఇలాంటివి, వాటిని మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి వాసి ఉంటుంది. ఇక అందంగా కనిపించాలంటే మీకంటూ మీకు కొంత సమయం అనేది అవసరం. ఇది కూడా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే అటు ఇంటి పనులు, ఇటు ఆఫీస్ పనులు, ఇలాగా రోజువారీగా బిజీగా ఉంటారు. అయితే వాళ్ళకంటూ వాళ్ళకి అసలు టైం అనేది కేటాయించుకోరు. అయినా సరే మీరు ప్రయత్నం చేసి ఎంతో కొంత టైము మీ గురించి మీరు కేటాయించుకోండి. ఇది చాలా ముఖ్యం. సేద తీర్థం, ఇప్పుడు మిషన్లన్నీ కూడా వేడెక్కిన తర్వాత కొద్దిసేపు ఆపితే తిరిగి పనిచేస్తాయి, కంప్యూటర్లు అయినా అంతే, కాబట్టి మనిషి శరీరం కూడా అంతే. కాబట్టి కొంత సేద తీరటం అవసరం. సౌందర్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రపోబోయే ముందు కొద్దిసేపు చర్మానికి మాయిశ్చరైజర్లు, తర్వాత సహజమైనటువంటి నైట్ క్రీమ్లు, సౌందర్యపరంగా జాగ్రత్తలు ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇదంతా మీకోసం మీరు కేటాయించుకోవాలి ఈ టైంని. అప్పుడు మీరు మరింత అందంగా కనిపిస్తారు. ఎసెన్షియల్ ఆయిల్స్ ఇలాంటివి వాడుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు టబ్ బాత్ ఫెసిలిటీ ఉంటే దాంట్లో కొంచెంసేపు సేద తీరాలి. దీంతో రోజువారీ ఒత్తిడి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా మీరు బాగుంటారు. ఇక ఇక్కడ మరొక ముఖ్యమైన తీర్మానం మీరు చేసుకోవాలి. అందం అంటే కేవలం అందమే కాదు, పోషణ కూడా అవసరం, అంటే న్యూట్రిషన్ కూడా అవసరం. చాలామంది అంటూ ఉంటారు, డాక్టర్ గారు ఆ తలనూనె రాసుకున్నాను అయినా కానీ నా జుట్టు అందంగా లేదని. ఇప్పుడు నూనె అనేది పైపైన పనిచేసేది, మరి ఆ జుట్టుకి కుదుల నుంచి పోషక తత్వాలు అవసరం కదా, అందాలి కదా, అంటే ఐరను, కాల్షియము, జింకు ఇలా ఎన్నో ఉంటాయి, అవి అందాలి. పైపైన కేవలం నూనె రాసుకుంటే జుట్టు అందంగా కనిపించదు, అలాగే చర్మం కూడా పైపైన క్రీములు రాసుకుంటే అందంగా కనిపించదు కదా, పోషకాలు అందాలి. కాబట్టి ఈ విషయం గ్రహించాలి. అంటే ఈ మేకప్ ఉత్పత్తులు వీటన్నిటిని బాగానే కొనుగోలు చేస్తూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు, కానీ అవి ఆ టైంకి మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి. కానీ ఆరోగ్యాన్ని పెంచుకోవటం అవసరం. అందుకే ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉత్పత్తుల్ని సాధ్యమంత తగ్గించేసేసి ఇంటర్నల్గా ఈ ఆహార పరంగా కానీ లేకపోతే నీళ్ల పరంగా కానీ, ఉదాహరణకు నీళ్లు కనీసం 3 నుంచి 4 లీటర్ నీళ్లు తాగాలి. అలాగే బాగా పోషకాలు ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు బాగా తీసుకుంటూ ఉండాలి, పండ్లు బాగా తీసుకుంటూ ఉండాలి,
ఇలాంటి పోషణను మీరు అందిస్తే అప్పుడు అందంగా కనిపిస్తారు. అంటే ఇటు కాస్త లైట్ మేకప్ తోటి, అలాగే ఇంటర్నల్గా పోషకాలతోటి మీరు టోటల్గా హెల్దీగా అలాగే ఆరోగ్యంగా కనిపిస్తారు. ఇంకా బెడ్షీట్స్ విషయం, పిల్లో కవర్స్ విషయం, వీటిలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీది జిడ్డు చర్మం అనుకోండి, ఆయిలీ స్కిన్ అనుకోండి, లేదా మొటిమలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ వీటిని మీరు తరచుగా మారుస్తూ ఉండండి. లేకపోతే వాటిపైన ఉండేటువంటి బ్యాక్టీరియా, చెమట, మృతకణాలు ఇవన్నీ కూడా తిరిగి చర్మంపైకి జారుతాయి, సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. కాబట్టి ప్రతి 4 రోజులకు ఒకసారి బెడ్షీట్స్ని అలాగే పిల్లో కవర్స్ని మారుస్తూ ఉండండి. ఇక అన్నిటికీ మించి మన చర్మం సహజం, మన జుట్టు సహజం, కాబట్టి సహజంత వరకు సహజంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏదో ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు తప్పితే మేకప్ను వాడకండి. సాధారణ సమయాలన్నింటిలో కూడా మీరు సహజంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాల్లో మనం ఎన్నో సహజమైనటువంటి ఉత్పత్తుల్ని, లేపనాలని, అనులేపనాలని, క్రీముల్ని, నూనెల్ని వీటన్నిటిని తెలుసుకుంటున్నాం. వీటిని మీరు సహజంగా సహజ పద్ధతుల్లో తయారు చేసి వాడుకుంటే ఒరిజినల్ న్యాచురల్ గ్లో అనేది మీరు పొందగలుగుతారు, యాక్టివ్గా హెల్దీగా కనపడతారు. అలాగే ఇంకా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తాలలో నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహార పద్ధతులు పాటించండి. హెయిర్ స్టైలింగ్, దీంట్లో కూడా ఎక్కువ వేడిని ఉత్పన్నం చేసేటటువంటి ఈ స్టైలింగ్ ప్రోడక్ట్స్ను వాడకండి. అలాగే మేకప్ ఉత్పత్తుల విషయంలో కూడా ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా గమనించండి, గమనించి ఎక్స్పైరీ లోపే వాడుకుంటూ ఉండండి. అలాగే చర్మతత్వానికి అనుగుణంగానే మీరు ఈ స్టైలింగ్ ప్రోడక్ట్స్ను వాడుకోండి. అలాగే మేకప్ బ్రష్లు, వీటిని కూడా తరచుగా మారుస్తూ ఉండండి. అలాగే స్కిన్ కేర్ లోషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని కూడా మీరు సాధ్యమైనంత వరకు తక్కువ ఉపయోగిస్తూ ఉండండి. అలాగే ఈ స్టైలింగ్ ప్రోడక్ట్స్, వీటిని కూడా చూసుకొని మీకు పడుతుందా లేదా, ఎలర్జీ ఏమైనా వస్తుందా అనేది చూసుకొని అప్పుడు వాడండి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు నఖశిఖ పర్యంతం హెల్దీగా అందంగా కనిపిస్తారు.